కోసం అమరావతిలో రైతులు 72 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. కదిరిలో కూడా జేఏసీ ఏర్పాటు చేసుకొని గౌరవ అధ్యక్షులు కందుకుంట వెంకటప్రసాద్ గారి నేతృత్వంలో 69 రోజులుగా మేము కూడా పలు రకాల నిరసన తెలుపుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ మొండి ప్రభుత్వాన్ని మోకాల పైన కూర్చొని మేము అడుగుతున్నాం, రాజధానిని అమరావతిలోనే ఉంచండి అని అడుగుతున్నాం. వైజాగ్ తీసుకుపోవడం వల్ల రాష్ట్రానికి ఒరిగేది లేదు అని కూడా చెప్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు రాజధానికి ఇచ్చినటువంటి భూముల్లో మీరు అక్కడ పేదవాళ్లకు ఫ్లాట్ల కింద పట్టాలు ఇస్తామని చెప్పి అంటున్నారు. అంటే మీ యొక్క ఆలోచన ఎలా ఉందంటే, ఇన్సైడ్ ట్రేడింగ్ చేసినటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అన్నారు, అక్కడ ఏ విధంగానూ మేము భూదండాలు చేయడానికి అవకాశం లేదు అని వైజాగ్ పోవాలనుకున్నారు. కానీ ఇప్పుడేమి కొత్త చేశారు తెలుసా, 1250 ఎకరాలని పేద రైతులకి పేద ఇల్లు లేని పట్టాలు ఇస్తామని చెప్పి కొత్త పంట తీసుకుంటున్నారు. ఎందుకోసం తీసుకుంటున్నారంటే, ఆ భూముల్ని 1250 ఎకరాలని మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, మీ బినామీలకు అయినటువంటి వాళ్ళకి ఇప్పించుకొని దాని తర్వాత ఆ 1250 ఎకరాలని కూడా మీరు దోచుకోవాలనేటువంటి ఒక కొత్త ఆలోచనతో ఈరోజు మీరు అక్కడ 1250 ఎకరాలని ఫ్లాట్ల కింద ప్రజలకు ఇచ్చేదానికి మీరు ముందుకు వచ్చారని మాకు అర్థమవుతా ఉంది. అలాగే ఇంకొకటి కూడా చెప్తున్నాం, మీరు ఈరోజు వైజాగ్ పారిపోవడానికి సిద్ధమయ్యారు. ఎందుకోసం అంటే, అక్కడ అమరావతిలో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, వాళ్ళ ముఖం మీరు చూడలేరు. అలాగే సచివాలయానికి పోవాలన్నా రావాలన్నా తెరలు అడ్డపెట్టుకొని మీరు ఇప్పుడు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితికి మీరు అవమానపడి సిగ్గుపడి కేవలం పారిపోతున్నారు. వైజాగ్కి మీరు పారిపోతున్నారు. మీకు ధైర్యం ఉంటే, అమరావతి ప్రజలందరూ కూడా నిరాహార దీక్షలు చేస్తున్నారు కదా, వాళ్ళు అహింస మార్గంలో చేస్తున్నప్పుడు నువ్వెందుకు పరదాలు అడ్డం పెట్టుకొని మరీ సెక్యూరిటీ పెట్టుకొని సచివాలయానికి వెళ్తున్నావు? అలాగే ఈరోజు వైజాగ్ పారిపోవాలని అక్కడ టవర్లన్నింటినీ నువ్వు వెతుకుతూ, ప్రభుత్వంవి ప్రైవేట్వి భవనాలు వెతుకుతూ ఉన్నారు. కేవలం ఇక్కడ అమరావతిలో ప్రజల నుంచి తప్పించుకొని పారిపోవడానికి మీరు ఎత్తుగడ వేశారు. ఇంతకంటే వేరొకటి లేదు. అమరావతి రాజధాని కదలదని తెలుసు, మీరు అక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి రావాలని తెలుసు, అయినా కూడా మీరు మీ ప్రయత్నం మానకుండా మొండిగా ప్రవర్తిస్తున్నారు. చూడండి, ఇది ప్రజలకు మంచి పద్ధతి కాదు. ప్రజలు మీకు బుద్ధి చెప్పేదానికి ఉన్నారని మీరు భయపడి పారిపోవడానికి సిద్ధమయ్యారు. దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాం, ఈ తాత్కాలికమైనటువంటి పనులు వద్దు, అమరావతి రాజధానిని మాత్రం అక్కడే ఉంచండి. మీ పాలన అక్కడ సాగిస్తూ కావాలంటే మీరు పాలనా వికేంద్రాన్ని కాకుండా అభివృద్ధి వికేంద్రం చేయండి తప్ప ఈ దొంగ పొగడలు ఎత్తు పొగడలు వద్దు అని మళ్ళీ ఒక్కసారి హెచ్చరిస్తూ, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. Yes, yes, we want, yes, yes.